हेलो फ्रेंड्स, वेलकम टू दि सेलिब्रिटीज लाइफ स्टाइल। सूपरस्टार अम्मायिगा पुट्टिना कूडा तन जीवितंलो एन्नो कष्टाल्नि अनुभविस्तू सिनेमालालो नटिंचालि अने कोरिक उन्ना कूडा तन फैमिली वद्दु अनडं वलन सिनेमा क्यारेक्टर अंत पक्ककु पेट्टेसि प्रोड्यूसर गा मंची गुर्तिंपुनि तेच्चुकुन्नारु तने सूपरस्टार कृष्ण गारी अम्माई मंजुला घट्टमनेनि गारु। सो फ्रेंड्स, ई रोज अयिते मनं मंजुला गारी लाइफ स्टाइल अंड बयोग्रफी अयिते ई वीडियो द्वारा मनं तेलुसुकुंदां। फ्रेंड्स, मंजुला गारी फैमिली, एज, कार्स, हाउस, मंथली इनकम अंड नेटवर्थ, इला प्रति ओक्क डीटेल्स मनं तेलुसुकुंदां। इंका अंते काकुंडा मंजुला गारु सिनेमालो नटिंचकपोवडानिकि कारणं एंटि, मंजुला गारिकि महेश బాబు గారికి ఎలాంటి గొడవలు జరిగాయి, ఎందుకు అని మహేష్ బాబు గారి సినిమాలలో మంజులా గారు నటించారు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాం। అలాగే ఇకపైన సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్, మంజులా పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్ మంజులా గట్టమనేని, इंका निक्नेम गा मंजु अंड स्वरूप अनी पिलुस्तू उंटारु। डेट आफ बर्थ नवंबर 8, 1970। 2022 लो मंजुला गारी एजी चूसुकुंटे गनुक 52 इयर्स अयिते कंप्लीट अवुतायि। बर्त प्लेस मद्रास, तमिलनाडु इन इंडिया लो जन्मिंचारु मंजुला गारु। मंजुला एडुकेशन अंड क्वालिफिकेशन डीटेल्स, स्कूल नेम अल्फा हाई स्कूल इन चेन्नई, इंका चेन्नई लोने तन बीटेक कूडा कंप्लीट चेसारनी तेलुस्तुंदी। मंजुला फैमिली डिटेल्स, फादर नेम कृष्ण गट्टमनेनी, मदर नेम इंद्रा देवी। मंजुला गारिकी इद्दर सिस्टर्स, इद्दर ब्रदर्स अयिते उन्नारु। सिस्टर्स नेम प्रियदर्शिनी गट्टमनेनी अंड पद्मावती गट्टमनेनी, ब्रदर्स नेम रमेश अंड महेश बाबू। मंजुला गारु नटुडु व्यापारवेत अयिना संजय स्वरूप गारिनि प्रेमिंची पेद्दल्नि ओप्पिंचि 2004 लो वीरु घनंगा पेल्लि चेसुकुन्नारु। वीरिकि ओक अम्मायि जानवी गारु उन्नारु। मंजुला कैरियर डीटेल्स, ఒకప్పుడు సూపర్ స్టార్ అమ్మాయిగా, ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మహేష్ బాబు అక్కగా మనకి పరిచయమై, అమ్మాయిగా పుట్టినా కూడా ఏమైనా సాధించగలం అనే పట్టుదలతో ఎన్నో గొప్ప విజయాలు సాధించి ఇటు యాక్టర్ గా అటు ప్రొడ్యూసర్ గా మనకి పరిచయమయ్యారు మంజులా గారు। చిన్నతనం నుండి ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరే పెరిగారు। చిన్నతనంలో స్కూల్ కి వెళ్ళడం, బుద్ధిగా చదువుకోవడం, తన అక్క తమ్ములతో ఎక్కువగా ఆడుకోవడం, ఇదే మంజులా గారి జీవితం। అయితే మంజులా గారు తన చదువు అయిపోగానే సినిమాలలో నటించాలి అని కోరికగా పుట్టింది। వాళ్ళ నాన్నగారు అయిన కృష్ణ గారికి చెప్పగా మొహమాటం లేకుండా నువ్వు సినిమాలలో నటించడం నాకు ఇష్టం లేదని చెప్పేశారు। మంజులా గారు ఏం చేయాలో తెలియక పోస్ట్ ప్రొడక్షన్ పని చేసుకునేవారు, అయినా కూడా సినిమాలో నటించాలి అనే కోరికతో ఎలాగైనా కృష్ణ గారిని బలవంతంగా ఒప్పించారు। కానీ కృష్ణ గారి అభిమానులు చెప్తూ మంజులా గారు వేరే హీరోతో చిట్టపట్టలు వేసుకొని తిరగడం మేము ఒప్పుకోము అని చెప్పేశారు। చాలా గొడవలు కూడా చేశారు, దానితో మొదటిగా వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నారు। మరలా రెండవ సినిమాగా కూడా సేమ్ ఇలాగే జరిగింది। దానితో ఏమి చేయాలో తెలియక మంజులా గారు సినిమాలకు దూరం అవుతూ వచ్చారు। అయినా కూడా సినిమాలలో నటించాలి అనే కోరికగా ఉండడంతో ఒక పక్క నాన్నగారి కోసం, మరో పక్క నాన్నగారి అభిమానుల కోసం సినిమాలకు దూరం అవుతూ వచ్చారు। ఇలా కొన్ని రోజుల తర్వాత 1999 లో రాజస్థాన్ అనే తమిళ సినిమాలో చిన్న పాత్రలో అయితే అవకాశం వచ్చింది। ఆ చిన్న పాత్రలో అయితే నటించారు మంజులా గారు। కానీ తెలుగు సినిమాలో నటించాలి అనే కోరికగా ఉండడంతో 2 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ అయిన నీలకంఠ గారి దగ్గర ఒక మంచి కథ ఉందని మంజులా గారు తెలుసుకొని 2002 లో షో అనే సినిమాలో నటించారు। ఈ సినిమాలో నటించడమే కాకుండా ఈ సినిమాకి మొదటిసారిగా ప్రొడ్యూసర్ గా కూడా చేశారు మంజులా గారు। ఈ సినిమాకి నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు మంజులా గారు। ఈ సినిమాతో తన కోరికను అయితే తీర్చుకున్నారు। ఇంకా దాని తర్వాత ప్రొడ్యూసర్ గా మారాలి అని అనుకొని ఇంద్రా ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టారు। మొదటి సినిమాగా మహేష్ బాబు గారు 2004 లో నటించిన నాని సినిమాకి ప్రొడ్యూసర్ గా చేశారు। దాని తర్వాత పోకిరి సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా చేశారు। ఇలా ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న మంజులా గారికి వికే ప్రకాష్ దర్శకత్వంలో చార్మి గారితో కలిసి కావ్య డైరీస్ 2009 లో ఇద్దరు కలిసి నటించారు। ఇంకా 2002 లో రామ్ చరణ్ గారి అక్కగా ఆరెంజ్ సినిమాలో అయితే నటించారు। ఇలా ఆరెంజ్ సినిమాలో నటిస్తున్న సమయంలోనే మరో పక్క నాగ చైతన్య అండ్ సమంత గారు కలిసి నటించిన ఏమాయ చేసావే సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా చేశారు। ఈ సినిమాకి 10 crores ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్
డేస్ ముందు 29 crores క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ ఇట్టుగా అయితే నిలిచింది. ఇలా యాక్టర్గా ప్రొడ్యూసర్గానే కాకుండా డైరెక్టర్గా కూడా ఒక సినిమా తీశారు. అది హీరోగా సందీప్ కిషన్, హీరోయిన్గా అమ్యరా దసూర్తో కలిసి మనసుకు నచ్చింది సినిమా తీశారు మంజుల గారు. ఈ సినిమా 2018లో అయితే మన ముందుకు రాగా యావరేజ్ ట్యాక్న్ అయితే అందుకుంది. ఇలా సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడే మంజుల గారి భర్త అయిన సంజయ్ గారు సినిమాలలో నటించేవాడు. అంతేకాకుండా అప్పటిలో ఒక చిన్న బిజినెస్ కూడా చేసేవాడు. అయితే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దల్ని ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మంజుల గారి ప్రేమ సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం మహేష్ బాబు గారే అంట. ఇంట్లో అందరిని ఒప్పించి మా పెళ్లిని ఘనంగా చేశారు అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు మంజుల గారు. ఇలా యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా ఎంతో గుర్తింపుని తెచ్చుకున్న మంజుల గారు ఇప్పటికీ మంజుల గారికి మహేష్ బాబు గారితో కలిసి ఒక సినిమా తీయాలి అని కోరికగా ఉంది అంట. అలాగే తన సినిమాలో కూడా నటించాలి అని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ మహేష్ బాబు గారు మాత్రం ఇప్పటికీ ఎస్సు చెప్పలేదు అని నవ్వుతూ చెప్పారు. ఇంకా మంజుల గారి లాస్ట్ విషయం అయినా ఒక్క నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తారు, ఒక సినిమాలో నటించడానికి ఎంత రెమ్యునరేషన్ గా తీసుకుంటారు, మంజుల గారికి వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంజుల గారు మొదటిలో రాజస్థాన్ అనే తమిళ సినిమాలో నటించినప్పుడు రెమ్యునరేషన్ గా ఏమీ తీసుకోలేదంట. 2002లో నేషనల్ అవార్డు అందుకున్న షో సినిమాలో నటించడానికి 38 lakhs వరకు అయితే రెమ్యునరేషన్గా తీసుకున్నారు మంజుల గారు. ఇంకా ప్రొడ్యూసర్గా నాని, పోకిరి, ఏమాయ చేశావే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేసినందుకు గాను ప్రాఫిట్గా 213 crores వరకు అయితే ప్రాఫిట్ వచ్చిందని తెలియజేశారు. ఇంకా మంజుల గారికి కొన్ని బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఆ బిజినెస్ నుండి మంత్లీ ఇన్కమ్గా కనీసం 4 to 4.5 crores అయితే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇలాగే మంజుల గారు తను అనుకున్న విజయాన్ని సాధించాలి అని, తన కోరికలన్నీ నెరవేరాలి అని మనం కోరుకుందాం. మంజుల కార్స్ డీటెయిల్స్. మంజుల గారి దగ్గర 3 luxury cars అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1 మెర్సిడెస్ బెంచ్ GLS 400D. ఈ కార్ ఖరీదు 1.18 crores అయితే ఉంటుంది. నంబర్ 2 ఆడి Q5. ఈ కార్ ఖరీదు 66.84 lakhs అయితే ఉంటుంది. నంబర్ 3 జీప్ వ్రాంగిల్. ఈ జీప్ ఖరీదు 58.49 lakhs అయితే ఉంటుంది. నంబర్ 4 జాగ్వర్ XF. ఈ కార్ ఖరీదు 72.35 lakhs అయితే ఉంటుంది. మంజుల హౌస్ డీటెయిల్స్. మంజుల గారు ఇంకా తన ఫ్యామిలీ అందరూ జూబీ హిల్స్ రోడ్ నంబర్ 10 ఇన్ హైదరాబాద్లో ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నారు. ఈ హౌస్ వల్ల ఓన్ హౌస్. ఈ హౌస్ ఖరీదు కనీసం 8 to 10 crores అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మంజుల ఘట్టమనేని గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు మంజుల గారి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్త్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్, చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ప్రొఫెషనల్ యాక్టరెస్, యూట్యూబర్ అండ్ ప్రొడ్యూసర్. రిలీజన్ హిందూహిజం. ఫేవరెట్ హీరో మహేష్ బాబు అండ్ హృతిక్ రోషన్. ఫేవరెట్ హీరోయిన్ జయప్రద అండ్ శ్రీదేవి. ఫేవరెట్ ఫుడ్ ఫిష్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. ఫేవరెట్ ప్లేస్ చికాగో. ఫేవరెట్ మూవీ పోగ్రి అండ్ కిరాయ్ కోటిగాడు. ఫేవరెట్ కమెడియన్ వెన్నెల కిషోర్ అండ్ కోట శ్రీనివాసరావు. ఇంకా మంజుల గారి నెట్వర్త్ విషయానికి వస్తే 530 to 535 crores అయితే ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మంజుల ఘట్టమనేని గారి లైఫ్ స్టైల్, మంజుల గారి కోసం అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాగే మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరుని మాకు తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.